శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మలి మండలం నిమ్మాడలో మాజీ మంత్రికి జరిగిన అన్యాయానికి నారా లోకే సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని కోరారు. లోకేష్తో పాటు కళా వెంకట్రావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం తప్పు చేయని నాయకులు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఈరోజు మీ కోర్టులో ఎన్ని ప్రభుత్వం వ్యతిరేక ఎన్ని తీర్పులు వచ్చినాయి? అరే మన జిల్లాలో కూనరవి గారి దయ్యం, అచ్చెన్నగారి చేసి విజయనగరంలో వచ్చి కదా అశోక విశ్వత్రాజు గారు మాన్స ట్రస్ట్ చేయండి, విశాఖపట్నం వచ్చి కదా అయ్యన పాత్రుడు గారు, ఈస్ట్ గోదావరి వచ్చి కదా మన యనమల రామకృష్ణ గారు, చిన్నరాజప్ప గారు, వెస్ట్ గోదావరి కలిపితే చింతంలేని ప్రభాకర్, మొన్న చింతంలేని ప్రభాకర్ గారు మళ్ళీ ఏం జరిగింది? అచ్చెన్న గారు వస్తున్నారు అని చంపడే అందామని ఆయన రోడ్డు పైకి వస్తే పడిగెళ్ళిపోయారు. రిమాండ్ మళ్ళీ తీసుకెళ్ళారు రెండు రోజులు. ఇప్పుడు ఎవరికి వచ్చిందండి కరోనా? చివరికి వాళ్ళ సొంత ఎమ్మెల్యేకి వచ్చింది. ఎందుకు వచ్చింది? లాక్డౌన్ ఉల్లంఘించి తిరిగారు కనుక వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళపైన ఎందుకు కేసులు పెట్టట్లేదు ప్రభుత్వం? ఏం మాట్లాడరు వాళ్ళు? ఇంకా మీరా మిత్ర పేరు మీ పేరు కేసు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ జియో వచ్చింది. రాజకీయ నాయకులైనా నెక్స్ట్ మీరు. ప్రజలు ఆల్రెడీ అయిపోయారు, ప్రజలు రాజకీయ నాయకులు ఆల్రెడీ వెళ్తున్నారు కదా. డాక్టర్ సుధాకర్ గారు, అనితారాణి గారు, రాజేష్, వాళ్ళు ఆల్రెడీ ప్రజలు అయిపోయారు. ప్రతిపక్ష పార్టీ నెక్స్ట్ మీడియా మిత్రులు మీరు కొత్త జియో తీసుకొచ్చారు. మొన్న ఒక ఛానల్ పల్నాడు ప్రాంతం గురించి ఒక న్యూస్ చేసినట్టు నోటీస్ పడిపోతున్నారు. ఆ తర్వాత మేము కూడా చాలా ఇచ్చాం కంప్లైంట్, సోషల్ మీడియా పైన ఇన్ని కంప్లైంట్లు ఇచ్చాం, ఇప్పటికీ ఏం యాక్షన్ లేదు. చట్టం ఒకరికే పనిచేస్తుంది, అది రాజారెడ్డి చట్టం అనేది ఒకరికే పనిచేస్తుంది. కార్యకర్తలు నేను ధైర్యం ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళే పార్టీకి ధైర్యం ఇస్తున్నారో గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంత తేలిగ్గా ఏదో తీసేసి అనుకుంటున్నారు జగన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ తాత వల్ల, వాళ్ళ నాన్న వల్ల ఈనాళ్ళు అసలు అవ్వదు, ఇబ్బందులు పెడతారు. కానీ మా కార్యకర్తలు ఇప్పుడు పౌరుషం వెళ్ళి నేను ఎక్కడ ఆగిన వాళ్ళు అభ్యర్థున్నారు అన్నాను మొన్న చెప్పినా, వడ్డీతో సహా మళ్ళీ తిరిగిస్తాను మర్చిపోతాను పేర్లని కాబట్టి మేము పంపిస్తాం. ఇప్పుడు నాకు ఎవరు చెప్పారు? మా కార్యకర్త చెప్తున్నారు. ఎవరు బెదిరిపోట్లో ఎవరు కంగారు కొడతారు, ఇద్దరు ముగ్గురు కొట్టి పోతారు తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా మహానాడు మహానాడైనా ప్రక్రియ ప్రారంభిస్తాం. పార్లమెంట్ పార్టీ, స్టేట్ పార్టీ కమిటీలు అన్నిటి పూర్తి చేసుకుంటారు.